రజియ హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడే కాలయముడై కత్తితో పొడిచి చీర మెడకు బిగించి హత్య చేశాడు. కనిగిరి పట్టణ పాత కూచిపూడిపల్లికి చెందిన రజియా వెలుగులో చిరు ఉద్యోగం చేస్తుంది. భర్త మరణంతో తల్లి వద్ద ఉంటూ కుమారుని పెంచుకుంటుంది. కనిగిరికి చెందిన ప్రైవేట్ డ్రైవర్ ఖాదర్ బాషాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు 5 ఏళ్లు సహజీవనం చేశారు. మద్యానికి బానిసైన ఖాదర్ బాషా అనుమానంతో రజియాను హింసించేవాడు. ఈ నెల 7వ తేదీన స్నేహితుడు జిలానీ సహాయంతో రజియాను హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశాడు. నిందితుడు పోలీసులకు లొంగిపోయి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈవిడ ప్రస్తుతం వెలుగు ఆఫీస్లో పనిచేస్తూ ఉంది. ఈమెకి పెళ్ళైన తర్వాత భర్తతో సరిగ్గా సఖ్యత లేక అతని నుంచి విడిపోయి తల్లిదండ్రులతో పాటు ఉంటా ఉన్నది. ఈమెకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. ఈమెకి గత 5 సంవత్సరాల క్రితం షేక్ ఖాదర్ బాషా ఇతను గతంలో స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇతనితో పరిచయం అయింది. అప్పటి నుంచి వీళ్ళు సంబంధం కలిగి ఉండి ఇతను కొద్దిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోవాలి అలాగా చేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా కూచిపూడి మండలం మరిపూడి మండలం కూచిపూడి గ్రామం మజరా అయినటువంటి చించిరెడ్డిపల్లె దగ్గర అండ్రకొండ అనే ఒక ఎవరు తిరగాడని ప్రదేశం ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడికి పోయి ఆ కొండల మధ్య రాళ్ల గుట్ల మధ్య అప్పుడప్పుడు గడిపోస్తూ ఉంటుంది. వీళ్ళకి అది రెగ్యులర్గా అలవాటు. అయితే ఈ మధ్య ఈ షేక్ ఖాదర్ బాషాకి రజియా బేగం తనతో కాకుండా వేరే వాళ్ళతో కూడా సంబంధం ఉందని ఒక అనుమానం పడుతుంది. అలాగే కొద్దిగా ఈ డబ్బుల విషయాల్లో కూడా కొద్ది గొడవ పడుతూ ఉన్నారు. ఈ అనుమానంతో ఈమెను ఎట్లా అయినా అంతమందించాలని ఒక ప్లాన్ చేశాడు. 7వ తారీఖున ఈమెను నమ్మకంగా మనం అండ్రకొండ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు గడిపొద్దామని చెప్పి బండి ఎక్కించుకొని తీసుకెళ్ళి మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆమెని గొంతులో కత్తితో ఒకసారి పూడ్చి ఆ తర్వాత ఆమె చీర చెంగుతోనే గొంతు చుట్టూ మెడ చుట్టూ బిగించి చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ అదే రోజు సాయంత్రం ఇతను బంధువు షేక్ జిలానీ బాషా అనే అతను కూడా ఇద్దరు కలిసి వెళ్ళి మధ్యలో పెట్రోల్ డీజిల్ బాటిల్స్ కొనుక్కొని సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్య ఈ అమ్మాయిని శవాన్ని తగలబెట్టారు. 12వ తారీఖు ఇతను విఆర్ఓ గారి ముందులో ఉండిపోయి అయితే 7వ తారీఖు నుంచి ఈ అమ్మాయి కనిపించకపోవడంతో వాళ్ళ బంధువులు వెతికి 11వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేస్తున్నాం. అయితే ఇతను 12వ తారీఖున విఆర్ఓ గారి ముందు లొంగిపోయి తానే రజియా బేగం చంపినట్లు ఒప్పుకొని ఆ తర్వాత మధ్యవర్తుల మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ డెడ్ బాడీని కూడా ఇతను ఆ సెక్యూరిటీ ప్లేస్ తీసుకెళ్ళి ఇతనే చూపించటం జరుగుతాం వల్ల ఈ వాస్తవం వెలుగులో వచ్చింది. ఇతన్ని అదుపులో తీసుకున్నాము. తదుపరి దర్యాప్తు చేస్తున్నాం. ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం.